హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికల ప్రచారం బాగా జోరుగా సాగుతుంది ఒకవైపు వైసీపీ మరోవైపు జనసేన మరోవైపు టిడిపి ఇలా విచ్చలవిడిగా ప్రచారాలు చేస్తున్నాయి ఎవరికి వాళ్ళు ప్రగల్పాలకు పగులుతున్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎజెండా చెప్పుకుంటూ దూసుకెళ్తున్నారు జగన్ అన్న సిద్ధం సభలతో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బస్సు వచ్చాడు ఇక టిడిపి జనసేన కోటమితో వారాహి ప్రజలు ముందుకు వస్తున్నారు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు గెలుస్తాడా లేదా అన్న సందేహం అయితే ఎక్కడా లేదు ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తాడనే మాట వినబడుతుంది అంతేకాదు ఖచ్చితంగా లక్ష మెజారిటీ వస్తుందనే మాట కూడా వినబడుతుంది ఇక జనసేన పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది సభ్యులు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గెలిస్తే సరిపోదు కదా వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ మీదే ఉంది వారందరి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసం పెద్ద స్కెచ్ ఏమైనా వేశాడా అంటే అటువంటి స్కెచ్లు ఏమి లేవు తన దగ్గర ఎందుకంటే తను చాలా జన్యున్ అనే విషయం మీ తెలుసు నేనేమి పవన్ కళ్యాణ్ పాజిటివ్ కాదు అలాగే ఎవరికి నెగిటివ్ కాదు ఇకపోతే పవన్ కళ్యాణ్కి మన ఈ మధ్య చిరంజీవి గారు ఐదు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఇచ్చారు అంటే ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కానీ పార్టీ నడిపించాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఆయన అఫీషియల్ గానే ఐదు కోట్ల రూపాయల ఫండింగ్ ఇవ్వడం జరిగింది ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మరొక అప్డేట్ ఏంటంటే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ప్రచారంలో దిగబోతున్నారు అవునండి ఇప్పుడు ఈ విషయమే ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా చర్చనీయాంశంగా మారింది వచ్చే ఇరవై తారీఖు నుంచి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ అలాగే సాయి ధరం తేజ్ ఈ ముగ్గురు కూడా ప్రచారంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు నిజానికి ఈ విషయం చాలా బూస్ట్ ఇచ్చే అంశం జనసేనకి బాగా మైలేజ్ ఇచ్చే అంశం కూడా ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో వీళ్ళు తిరిగి ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది ఈ విషయం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి హ్యాపీగా ఉంది అంతేకాదు దగ్గర నుంచి చూసే అవకాశం దొరుకుతుంది అలాగే వాళ్ళ అభిమానులను కలుసుకునే అవకాశం వీళ్ళకు కూడా దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మెగా ఫ్యాన్స్ మొత్తాన్ని ప్లానింగ్ వేస్తారు వాళ్ళ యొక్క రూట్ మ్యాప్ త్వరలోనే వస్తుంది దాని అప్డేట్ కూడా మిస్ కాకూడదు అంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మరి ఈసారి జనసేన తరఫున పోటీ చేసినటువంటి జనసేన అధ్యక్షుడు పిఠాపురం నుంచి ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు అతను అనుకున్నట్టుగా లక్ష మెజారిటీ వస్తుందా లేదంటే ఇంకా పెరగొచ్చా లేదంటే తగ్గొచ్చాన్ని రూపంలో తెలియజేయండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్